హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వెమ్లవాడ హారిక. ఈరోజు మన వీడియోలో వెమ్లవాడలో హెలికాప్టర్ ఉంది కదా, అది ఎలా ఎక్కడ లాండ్ అవుతుంది, ఎలా లాండ్ అవుతుంది, అదన్నీ చూద్దాము. సో వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మేమైతే చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి, హెలికాప్టర్ ఉన్న ప్లేస్లో. సో చాలా పెద్దగా ఉంది ప్లేస్, అండ్ వినాయకులను వేసేది కూడా దీని పక్కన చెరువులోనే. అండ్ ఇక్కడ హెలికాప్టర్ పైలట్ లేరండి, సో పైలట్ కోసం ప్యాసింజర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో అందుకనే ఒక 2-3 ట్రిప్స్ రెడీగా ఎక్కడానికి కూడా రెడీగా ఉన్నారు వాళ్ళందరూ. సో పైలట్ వచ్చే ముందు ఒక ఫ్యామిలీని అయితే హెలికాప్టర్లో ఎక్కిస్తున్నారు. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎలా స్టార్ట్ అవుతుందో చూడడానికి. నేను ఆల్రెడీ ఎక్కాను ఒకసారి చిన్నప్పుడు, అప్పుడెప్పుడో 7th. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడే ల్యాండ్ అవ్వడం, స్టార్ట్ అవ్వడం చూడడం ఇప్పుడే ఫస్ట్ చూసారా. అండ్ ఐస్ క్రీమ్ అండ్లు, వాటర్ మెలన్స్ అందరు సేల్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. సో మనకి పైలట్ కూడా వచ్చేసారు, వచ్చిన తర్వాత వెంటనే ఒక 10 మినిట్స్లో స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. సో పైలట్ లేరని చెప్పేసి చాలాసేపటి నుంచి ప్యాసెంజర్స్ వెయిట్ చేస్తున్నారు. సో మేము కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని వెయిట్ చేస్తున్నాము. చాలా ఎగ్జైటింగ్గా ఉంది, అందరూ కెమెరాస్ పట్టుకొని వీడియోస్ తీయడానికి, ఫొటోస్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. సెల్ఫీస్ దిగారు చాలామంది, చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ అయితే. సో వీడియో మొత్తం చూడండి, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ కెమెరాస్తో రెడీగా ఉన్నారు, ఫోన్లో కెమెరా ఆన్ చేస్తే రెడీగా ఉన్నారు వీడియోస్ తీసుకోవడానికి. సో ఆ వాయిస్ అందరికీ వినిపిస్తుంది చూడండి, అది కూడా వినండి. అందరు వీడియో కాల్స్ కూడా చేస్తూ చూపిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎగురుతుంది ఇప్పుడు. పెట్టగల్లి ఎగిరిపోయింది హెలికాప్టర్. సో తర్వాత టెంపుల్ నాంపల్లి గుట్ట నుండి చెరువు మీద నుంచి ఒక 2 times టర్న్ చేసుకున్నారు ఇక్కడ నుంచి. సో ఇలా 2 times టర్న్ చేసుకున్న తర్వాత ల్యాండ్ అయిపోయింది, మళ్ళీ సేమ్ ప్లేస్లో ల్యాండ్ అయింది. వీళ్ళు 7 minutes తీసుకున్నట్టున్నారు, 7 minutes టికెట్ తీసుకున్నట్టున్నారు, చాలా త్వరగానే వచ్చేసింది. పైలట్ వచ్చేంత వరకు మాత్రం వాళ్ళ ఫొటోస్ చాలా బాగా ఎక్కువ తీసేసుకున్నారు. సో వాళ్ళది హెల్ప్ అయింది. చూసారా మనకు కనిపిస్తున్న కొంచెం పెద్ద ఎత్తుగా కనిపిస్తున్న గుట్ట, అది నాంపల్లి గుట్ట. సో అక్కడ నుంచి కూడా వెళ్ళింది ఫస్ట్. తర్వాత ఇక్కడ ల్యాండ్ అయ్యే టైంకి వచ్చేసరికి దగ్గరకు వచ్చి కింద ల్యాండ్ అయిపోయింది, ఇంకా ఒక 1 minute ల్యాండ్ అయిపోతుంది. సో ఒక్కరికి 3000 అండ్ ఒక్కరికి 15 minutes ట్రావెల్ చేస్తే 5000 చార్జ్ చేశారు. సో వచ్చేస్తుంది మన హెలికాప్టర్.
సో వాళ్ళు రాగానే నెక్స్ట్ స్పీడ్ గా రెడీగా ఉన్నారండి. సో వాళ్ళని వాళ్ళు దింపేసారంటే నేను వాళ్ళని కూడా ఎక్కువ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అవే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి, ఈవినింగ్ సన్సెట్ ఉంది కదా, సో చాలా బాగుంది. వినాయకులను వేసేది కూడా ఇక్కడ ఈ వాటర్లోనే వేస్తాము మేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై.